ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి, అంతా సద్దు మునిగిపోతుంది, అంతా సవ్యంగా సాగిపోతుంది అని అనుకున్నారు. కానీ అసలు రగడ అప్పుడే మొదలైంది. టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలపై దాడి చేయడం, అలానే వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం, ఇదంతా రోజు చూస్తూనే ఉన్నాం. దీనిపై వైఎస్ జగన్ కూడా గవర్నర్కి కంప్లైంట్ చేశారు. టీడీపీ అధినేత కాపుయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కాబోయే ముఖ్యమంత్రి కూడా కోరారు. కానీ ఈ సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్గా ఒక న్యూస్ చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పాలెటి కృష్ణవేణితో పాటు ఆమె భర్త రాజ్ కుమార్పై దాడి చేశారు. అర్ధనగ్నంగా రాజ్ కుమార్ని మోకాళ్లపై కూర్చోబెట్టి లోకేష్ చిత్రపటానికి క్షమాపణ చెప్పించిన తెలుగుదేశం నాయకులంటూ సజ్జల భార్గవరెడ్డి ఒక ట్వీట్ చేశారు. నిజంగా ఈ సంఘటన దురదృష్టకరం, దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే. ఇలాంటి దాడులు ఎప్పటికైనా ఆగాల్సిందే. కానీ దీనికి ఆరిజిన్ ఏంటి, అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, దీని గురించి మనం లోతుగా అనాలిసిస్ చేసినట్టయితే మీ అందరికీ సిద్ధం సభలు గుర్తే ఉంటాయి. వైసీపీ కార్యకర్తల సమావేశం అది పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆ సభల్లో బయట పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళ యొక్క కటౌట్స్ పెట్టించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ వచ్చి సభకు ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరూ బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుని ఆ కటౌట్స్ని గుద్దిపారేశారు. దీన్ని ఎవరు ఖండించలేదు అప్పట్లో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు ఖండించలేదు. ఇది ఒక ఫన్ యాక్టివిటీగా వారు పరిగణించారు. సజ్జల భార్గవరెడ్డి ఆయన కూడా ఇది ఏమాత్రం ఖండించలేదు. కానీ ఇప్పుడు భౌతిక దాడులని ఆయన ఖండిస్తున్నారు. దీనిపై టీడీపీ వర్షన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ హయాంలో 33 మంది టీడీపీ కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు హత్య చేశారు, దానికి ప్రతి దాడిగానే మేము ఇది చేస్తున్నాము, వాళ్ళకి బుద్ధి రావాలని చెప్పే టీడీపీ కార్యకర్తలు ఇలా ఆవేశపూరితంగా చేస్తున్నారని చెప్పి టీడీపీ వర్షన్. కానీ హౌఎవర్, ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పైన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటున్నారు, వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. కానీ కింది స్థాయి కార్యకర్తలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళే ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళే దాడులకు గురవుతున్నారు, గాయాల పాలవుతున్నారు. వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అధికారంలో మేము ఉన్నాం, నాయకులు ఏం చెప్తే అది చేసేద్దాం, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మనం చేసేద్దాం, ఇంప్లిమెంట్ చేసేద్దాం అని చెప్పి వాళ్ళు అనుకుంటే దాని తర్వాత గవర్నమెంట్ మారితే ఎలాంటి తీవ్ర పర్యవసనాలు ఎదుర్కొంటాయో ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. గవర్నమెంట్ వన్స్ మారితే మీతోటి ఉన్న నాయకుడు మీతో ఉండడు, అతను బాగానే ఉంటాడు, అతను వేరే విదేశాలకు వెళ్ళిపోతాడు లేకపోతే వేరే రాష్ట్రంకి వెళ్ళిపోతాడు. కానీ మీరు అక్కడే లోకల్లో ఉండాలి, ఆ ప్రజల మధ్య తిరగాలి, వాళ్ళు మీపై దాడి చేసే అవకాశం ఉంది. మీపై మాత్రమే కాదు, మీ ఫ్యామిలీపై, మీ ఇంట్లో పిల్లలపై, మీ భార్యపై దాడి చేసే అవకాశం ఉంది. సో అధికారంలో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మన ఎమ్మెల్యే చెప్పాడు కదా, మన నాయకుడు చెప్పాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా టార్గెట్కి గురయ్యే అవకాశం ఉంటుంది, హిట్ లిస్ట్లో మీరందరూ చేరే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా ప్రతి ఒక్క కింది స్థాయి కార్యకర్తలు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాయకులు బాగానే ఉంటారు కానీ ఆఖరికి బలయ్యేది మనమే, కార్యకర్తలే అనే నిజాన్ని ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు బతుకులు ఖచ్చితంగా బాగుపడతాయి. ఈ విషయంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని కాస్త ఆదర్శంగా తీసుకోవచ్చు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మారింది. కానీ ఇలాంటి విపరీతమైన దాడులు చాలా తక్కువ జరిగాయి. కొంతమంది జర్నలిస్టులపై తెలంగాణలో కూడా దాడులు జరిగాయి కాదన్న, కానీ ఇలాంటి విపరీత ధోరణి తెలంగాణలో చాలా తక్కువ చూసాం. సో ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని, మన పొరుగు రాష్ట్రాన్ని కాస్త ఆదర్శంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలాంటి దాడులు ఇప్పటికే ఆగాలి, కార్యకర్తలందరూ మేలుకోవాలి. నాయకులు చెప్పింది చేయకుండా, నాయకులు మన వెంట ఉంటారనే నమ్మకం పెట్టుకోకుండా మీ ఫ్యామిలీపై, మీ పిల్లలపై దృష్టి సారించండి. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనండి. అంతే తప్పితే వేరొకరిపై భౌతిక దాడులు పాల్పడడం, వేరొకరిని అనవసరంగా తిట్టడం, అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పటి తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిజంగా బాగుపడతాయి. ఈ మెసేజ్ ప్రస్తుతం ఉన్న టీడీపీ కార్యకర్తలకు కావచ్చు, గత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు, అందరికీ వర్తిస్తుంది.